ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రెండవ ఆదర్శ పాఠశాలగా ఎంపికైన మురారిపల్లి స్కూల్కి జరుగుతున్న పనులను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరివేక్షణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసే ప్రతి పనిలో నాణ్యత ఉండాలి, ప్రతి గదికి వెంటిలేషన్ ఉండాలన్నారు. కరెంటు పరికరాలకు సంబంధించి బ్రాండెడ్ వస్తువులను మాత్రమే వాడండి అంటూ ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. మురారిపల్లి గ్రామంలో ఈ యొక్క మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల అప్పర్ ప్రైమరీ స్కూల్ 7వ తరగతి వరకు ఈ స్కూల్ను నాడు నేడు కార్యక్రమంలో భాగంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క స్కూల్ను ఎంచుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే విద్యకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు విద్యకు సంబంధించి చేపట్టిన విషయం కూడా అందరికీ తెలుసు. అందులో ఆయన మనస పుత్రిక నాడు నేడు కార్యక్రమం ముఖ్యంగా పాఠశాలల యొక్క రూపురేఖల్ని పూర్తిగా 2 సంవత్సరాల కాలంలో మార్చివేయాలి. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూళ్ళకు మరి ఉన్నటువంటి వసతులు ఏంటి అనే ఒక ఫోటో తీసుకొని 2 సంవత్సరాల తర్వాత దాన్ని ఏ విధంగా మార్పు చేస్తామో చూపిస్తూ నేడు అనే ఒక కార్యక్రమం, నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొని మొదటి విడత 15,700 స్కూళ్ళను సుమారు 3,700 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగింది. వీటిని పూర్తిగా తల్లిదండ్రుల కమిటీ ద్వారా చేయాలని చెప్పి మొదట నిర్ణయించుకున్న తర్వాత కొంచెం పనుల ఆలస్యం ఉండడం వలన మరి కొన్ని దాంట్లో రూళ్లను కొన్ని సరళీకృతం చేస్తూ మరి తల్లిదండ్రుల కమిటీకి వెసులుబాటు కల్పిస్తూ వారిలో ఎవరైనా ఒకరైనా కూడా ఈ యొక్క పనులు ఈ యొక్క మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసే పనులు తెలుసుంటే వారికి అప్పచెప్పచ్చు అని చెప్పి మరి మాడిఫికేషన్ చేసుకోవడం జరిగింది.